మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఐఐటి ఐఐఎంలకు సంబంధించి గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక బిల్లా రంగాలు చెరోదిక్కు తిరుగుతున్నారు. చెరోదిక్కు తిరిగి వాళ్ళు అంటారు 4000 పింఛన్ ఇస్తాం అంటారు. అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్ర రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అని బిల్లా రంగాలు మాట్లాడుతారు. ఈ బిల్లా రంగాలకు తెలవాల్సింది ఏంటంటే, ఒకడు ఈ దేశం ఒకడే కాదు, ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు, విదేశాల వాళ్ళు ఉంటాడు అప్పుడప్పుడు వస్తాడు, ఆ దేశంలో సిప్పలు కడిగాడో బాత్రూంలు కడిగాడో ఎవరికి తెలియదు. ఏదో అమెరికాకు పోయొచ్చినా వాపసు వచ్చినా అంటాడు. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు, ఆర్మీలో పనిచేసిన ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్న శివరాకర్ కేంద్ర అంటే వాడు ఒంటి ఉండేటోడు ఉంటాడు, తెడుదిప్పేటోడు. ఇటనే ఉంది కేటీఆర్ తెలివితేటలని. నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకున్న ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంటు. 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది పేదలుంటే అంతమంది పేదలకు ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేసినాం. అత్యంత వెనుకబడిన మైనారిటీలు దళితులతో సమానంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ 4% అమలు చేసినాం. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలు నానాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6, అందులో ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంటు, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004-2014 మధ్యలో 10 సంవత్సరాలలో ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ రోజు మరి అన్ని రాష్ట్రాలలో ఉచిత కరెంట్ అమలు చేసినామా? ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే, ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్పిరిటు ఈ బిల్లా రంగాలకు తెలీదు. ఎందుకంటే పెత్తనము, దోపిడీ, ఆధిపత్యం, అవినీతి, అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర రాష్ట్రాలలోనే అని అడుగుతున్నారు బిల్లా రంగాలు ఇద్దరు. 4000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు అమలు ఎట్లయితుంది? చేయితలో 4000 ఎట్లు ఇస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2500 ఇస్తామంటారు,
500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడతారు. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్న బిల్లా రంగాకు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను మేము ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకొనితో మీ ప్రభుత్వం ఉంది మీ దగ్గర మొత్తం నివేదికలునే మీరు తీసుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు లేకపోతే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తానని ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల నీళ్లు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నా మీ ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా 2014 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా మీ మేనిఫెస్టోను మీరు అమలు చేసిండ్రా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉండరా మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్లు తీసుకొని మాట్లాడదాం మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత మీరు చేసిన అప్పెంత దాదాపుగా 17,75,000 కోట్ల రూపాయల బడ్జెటు ఒక 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు 22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చినాయి ఈ 10 ఏళ్ల మేము ఆ 10 ఏళ్ల వచ్చిన ఆదాయం ఎంతనో నీ దగ్గర ఉంది మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు ఉమ్మడి రాష్ట్రంలో అందులో 42% తెలంగాణకు అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్ల మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్లు మించి లేదు అయినా మేము జలయజ్ఞంలో ఏం చేసినామో మేము రహదారులు ఏం నిర్మించినామో మేము ఇందిరమ్మ ఇండ్లు ఏం కట్టినామో మేము ఆరోగ్యశ్రీ పథకం యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము తెలంగాణలో విద్యావ్యాప్తి కోసము ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినాము డిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము ఔటరింగ్ రోడ్ ఎట్లా కట్టినాము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినాము మెట్రో రైలు ఎట్లా కట్టినాము రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినాము వీటన్నిటి మీద చర్చ చేద్దాము కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని సన్నాసి లాజిక్లు సన్నాయి నొక్కులు మానుండ్రి షెట్టులాక తాటి షెట్టులాక వెరిగితే లాభం లేదు.